మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాదు వన్ బై వన్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బోలా శంకర్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ మూవీ వేదాళంకు రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం రష్మి గౌతమ్ను తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ సరసన జబర్దస్త్ బ్యూటీ రష్మి చిందులేస్తే చూడాలనే కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవితో ఐటమ్ సాంగ్ చేయడానికి రష్మి భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. మెగాస్టార్తో స్టెప్ వేసే అవకాశం వచ్చిన రష్మి ఏమాత్రం తగ్గలేదట. ఈ ఐటమ్ సాంగ్లో చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందట. ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో రష్మి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇది రష్మికి గోల్డెన్ ఆఫర్ లాంటిదని, చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మి గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మి చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారని, ఈ సాంగ్ కోసం రష్మిని రిఫర్ చేసింది కూడా శేఖర్ మాస్టరే అని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు.